Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu July to December 2019 ku sambandhinchinatvanti 6 months ku sambandhinchinatvanti current affairs roundup ni chuddam. Okay, nilo question. కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను అమలు చేసే పద్ధతులపై భారత్ పాకిస్తాన్ అధికారుల మధ్య మూడవ రౌండ్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ అట్టారి పంజాబ్లో జరిగింది. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రకారం ప్రయాణ పర్యాటక పోటీతత్వ సూచిక 2019 అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏమిటి? ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రకారం ప్రయాణ పర్యాటక పోటీతత్వ సూచిక 2019 అగ్రస్థానంలో ఉన్న దేశం, ఆన్సర్ స్పెయిన్ దేశం. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రయాణ పర్యాటక పోటీతత్వ సూచి 2019 భారత్ యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ భారత్ యొక్క ర్యాంకు 34వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ స్వర్ణ మండలి 2019 జాబితా ప్రకారం బంగారు నిల్వల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ స్వర్ణ మండలి 2019 జాబితాలో దీని ప్రకారం బంగారు నిల్వల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏమిటి? ఆన్సర్ అమెరికా దేశం. నెక్స్ట్ వన్, ఫార్ ఈస్ట్ రష్యాను సందర్శించినటువంటి తొలి భారత ప్రధాని ఎవరు? ఫార్ ఈస్ట్ రష్యాను సందర్శించిన తొలి భారత ప్రధాని, ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్, ఉమ్మడి ఉన్నత స్థాయి టైగర్ ఫోరంను 2020 నిర్వహించాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి? ఆన్సర్ భారత్ మరియు రష్యా దేశాలు నిర్ణయించాయి. నెక్స్ట్ వన్, 20వ భారత్ రష్యా వార్షిక సదస్సు 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ వ్లాదివోస్టోక్ రష్యాలో జరిగింది. నెక్స్ట్ వన్, నైట్ ఫ్రాంక్ కో లివింగ్ ఇండెక్స్ 2019, ఓకే మళ్ళీ చెప్తున్నాను, నైట్ ఫ్రాంక్ కో లివింగ్ ఇండెక్స్ 2019 ప్రకారం న్యూఢిల్లీ యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 11వ ర్యాంక్. నెక్స్ట్ వన్, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ A5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ A5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా రహిత దేశంగా ఏ దేశాన్ని ప్రకటించింది? ఆన్సర్ భారతదేశాన్ని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సైబర్ ఫోరెన్సిక్స్ వీటిపై తొలి జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీ ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ వన్, కౌశలాచార్య సమాదార్ 2019 ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? మళ్ళీ చెప్తున్నాను, కౌశలాచార్య సమాదార్ 2019 ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఆన్సర్ నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నిర్వహించింది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ ఇండియా, ఓకే ఎక్స్ప్రెస్ ఇండియా రూపొందించినటువంటి సతార్క్ యాప్ రూపొందించినందుకు ఏ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఐటీ ఎక్సలెన్స్ అవార్డు 2019 గెలుచుకుంది? ఆన్సర్ ఒడిస్సా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ. నెక్స్ట్ వన్, సంగీతం కళ చేతి పనులు ఇతర సృష్టించరానటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడానికి యునెస్కోతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద సముద్ర ఆహార ఉత్సవాలలో ఒకటైనటువంటి ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 22వ ఎడిషన్కు ఏ నగరం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది? ఆన్సర్ కొచ్చి నగరం. కొచ్చి నగరం, ఇది కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ అవార్డు 2019కి గాను 2018-2019లో స్వచ్ఛ కార్యాచరణ ప్రణాళికను అమలు చేసినందుకు ఉత్తమ అవార్డు గెలుచుకున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆన్సర్ రైల్వే మంత్రిత్వ శాఖ.
నెక్స్ట్ వన్ నరేంద్ర మోదీ ప్రారంభించినటువంటి 10,000 ఎకరాల భారతదేశపు తొలి గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పేరు ఏమిటి? ఆన్సర్ ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీ. నెక్స్ట్ వన్ ఏ పథకం కింద 2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు వచ్చేటటువంటి వచ్చే 5 సంవత్సరాలలో పైప్డ్ వాటర్ కనెక్షన్ అందించడానికి ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించింది? అది ఏ పథకం కింద? ఆన్సర్ జల్ జీవన్ పథకం. ఈ పథకం కింద 2024 సంవత్సరం నాటికి అన్ని గ్రామీణ గృహాలకు వచ్చే 5 సంవత్సరాలలో పైప్డ్ వాటర్ కనెక్షన్ అందించడానికి ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2015 సంవత్సరంలో బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం అమలు చేసిన తర్వాత 2018-2019 సంవత్సరానికి సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎంత? ఆన్సర్ 931. నెక్స్ట్ వన్, భారత రైల్వే శాఖ తొలి ఫన్ జోన్ను ఏ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసింది? ఫన్ జోన్ దీన్ని విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్, 2013 సంవత్సరం నుంచి 2017 సంవత్సరానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నమూనా రిజిస్ట్రేషన్ సర్వే ప్రకారం భారత్లో ఆయుర్దాయం ఎంత? ఆన్సర్ 69 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రాల్లో జన్మించినటువంటి మగ ఆడవారి ఆయుర్దాయం 73.3 ఏళ్ళు 77.8 సంవత్సరాలతో ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది? ఆన్సర్ ఢిల్లీ, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అవకాశాలు అనేటటువంటి నివేదిక ప్రకారం, ఓకే మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ జనాభా అవకాశాలు అనే నివేదిక ప్రకారం 2019 సంవత్సరానికి ప్రపంచ ఆయుర్దాయం ఎంత? ఆన్సర్ 72.6 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, డిమానిటైజేషన్ జిఎస్టీ లిక్విడిటీ క్రంచ్ వల్ల కుదేలైనటువంటి దేశీయ ఎంఎస్ఎంఈల కోసం 5,000 కోట్ల రూపాయల డిస్ట్రెడ్ అసెట్ ఫండ్, ఓకే డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సూచించింది? మళ్ళీ చెప్తున్నాను, డిమానిటైజేషన్ జిఎస్టీ లిక్విడిటీ క్రంచ్ వల్ల కుదేలైనటువంటి దేశీయ ఎంఎస్ఎంఈల కోసం 5,000 కోట్ల రూపాయల డిస్ట్రెస్డ్ అసెట్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఏ కమిటీ సూచించింది? ఆన్సర్ యూకే సిన్హా కమిటీ సూచించింది. నెక్స్ట్ వన్, 2019 ఆగస్టు చివరి నాటికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు మొత్తం 8 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి? ఆన్సర్ 918 మిలియన్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నెక్స్ట్ వన్, సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు బోధన కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్తో ఏ సంస్థ చేతులను కలిపింది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్ సంస్థ. నెక్స్ట్ వన్, ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ బృందాన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్ అవార్డుగా పిలిచేటటువంటి ప్రథమ భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ బహుమతితో ఎందుకు సత్కరించారు? ఆన్సర్ ప్రపంచంలోనే తొలిసారిగా కృష్ణ బిలం ఛాయాచిత్రాన్ని అందించినందుకు. ఓకే మళ్ళీ చెప్తున్నాను, ఈవెంట్ హారిజోన్ టెలిస్కోప్ బృందాన్ని ఆస్కార్ ఆఫ్ సైన్స్ అవార్డుగా పిలిచేటటువంటి ప్రాథమిక భౌతిక శాస్త్రంలో బ్రేక్ త్రూ బహుమతితో ఎందుకు సత్కరించారు? ఆన్సర్ ప్రపంచంలోనే తొలిసారిగా కృష్ణ బిలం ఛాయాచిత్రాన్ని అందించినందుకు గాను. నెక్స్ట్ వన్, చంద్రుని ఉపరితలం నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో నుంచి సంబంధాల్ని కోల్పోయినటువంటి చంద్రయాన్-2 ల్యాండర్ పేరేమిటి? ఆన్సర్ విక్రమ్. ఓకే, చంద్రుని ఉపరితలం నుంచి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రో నుంచి సంబంధాల్ని కోల్పోయినటువంటి చంద్రయాన్-2 ల్యాండర్ పేరేంటంటే విక్రమ్ ల్యాండర్.
నెక్స్ట్ వన్ మిడ్ మాన్సూన్. మిడ్ మాన్సూన్ 2019 మెరుపు. ఓకే, మిడ్ మాన్సూన్ 2019 మెరుపు అనేటటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ మెరుపు తాకిళ్ళు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఇతర రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ మెరుపు తాకిళ్ళు ఎదుర్కొన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఒడిస్సా. నెక్స్ట్ వన్ గంటకు 216 కిలోమీటర్ల అంటే 134 మైళ్ళ ప్రచండ గాలులతో జపాన్లోని టోక్యోను తాకినటువంటి తుఫాన్ ఏమిటి? ఆన్సర్ ఫక్సాయి తుఫాన్. ఫక్సాయి తుఫాన్. నెక్స్ట్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2019లో రోజర్ ఫెదరర్పై ఒక సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2019లో రోజర్ ఫెదరర్పై ఒక సెట్ గెలిచినటువంటి తొలి భారత టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ సుమిత్ నగల్. సుమిత్ నగల్. ఓకే, నెక్స్ట్ వన్ టీ20 ఐ ఫార్మాట్లో 100 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గానే కాక తొలి డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించినటువంటి శ్రీలంక బౌలర్ ఎవరు? ఆన్సర్ లసిత్ మలింగ. ఓకే, టీ20 ఐ ఫార్మాట్లో 100 వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్గానే కాక తొలి డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించినటువంటి శ్రీలంక బౌలర్ ఎవరంటే లసిత్ మలింగ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పౌష్టికాహార వారాన్ని NNW అనేది ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పాటిస్తారు జాతీయ పౌష్టికాహార వారాన్ని. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు పాటిస్తారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా మేము ఇంతవరకు చేసినటువంటి జనరల్ స్టడీస్కు సంబంధించి 120+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ అంటే ఇలా వీడియో ప్లే అవుతుంటే కింద ఈ సింబల్తో బటన్ అనేది కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల పక్కకు లింక్స్ కనబడతాయి, వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు పీడిఎఫ్స్ని పొందవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.